Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధపై బోండా ఉమా హాట్ కామెంట్స్. టీడీపీలో మరో రచ్చ షిరు. ఏపీలో జిల్లాల పునర్విభజన కాక కొనసాగుతూనే ఉంది. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాల విభజన, డివిజన్ల ఏర్పాటు జరగలేదని పలు ప్రాంతాల నుండి నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇటీవల హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అఖిలపక్ష నేతలతో కలిసి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఇలా పలు జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలపై అధికార పార్టీ నేతలకు ప్రజల నుండి ఒత్తిడి వస్తున్నా అక్కడి వైసీపీ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాజాగా కృష్ణా జిల్లాలోనూ నేతల పేర్ల అంశంపై డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మచిలీపట్నంకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి విజయవాడ జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరును పెట్టాలని డిమాండ్ వస్తుంది. ఈ డిమాండ్తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో ప్రభుత్వం ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదని, సొంత పార్టీ వ్యవహారంలో నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. అందుకే అనేక జిల్లాల్లో స్థానిక సంఘాలు ప్రజలు అభ్యంతరాలు తెలుపుతున్నారని అన్నారు. ప్రజల మనోభావాలను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుడివాడ క్యాసినో వ్యవహారం చూసి రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారని, దీని నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే తెరపైకి కొత్త జిల్లాల ఏర్పాటు తీసుకొచ్చారన్నారు. రాజకీయ పార్టీలు ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే జిల్లాలకు పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని, తూర్పు కృష్ణాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో వంగవీటి రాధ పైన బోండా ఉమా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు విషయంపై రాధ ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో తనకు తెలియదన్నారు. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. డిసెంబర్ 26న వాళ్లంతా కలిసి కార్యక్రమాలలో పాల్గొన్నారని, నాని వంశీలు ఉద్యమం చేయాల్సిన పని లేదని వాళ్ల నాయకుడికి ఒక్క మాట చెబితే చాలన్నారు. రాధ ఆ వైపుగా ప్రయత్నం చేస్తున్నారేమో తను చెప్పలేనని అన్నారు. తాను చేపట్టే దీక్షకు కులాలు పార్టీలకు అతీతంగా అందరూ తరలిరావాలని బోండా ఉమా కోరారు. రంగ అభిమానులందరూ దీక్షలో పాల్గొనాలని బోండా ఉమా పిలుపునిచ్చారు.